Bye. Mommy. Ma. हेलो एव्रीवन वेलकम बैक टू अवर यूट्यूब चैनल सीरीज अय्यर ब्लॉग्स नेन मी सिरीश सो ई वीडियो एंटी अंटे ओक 2-3 डेज़ तीसिना वीडियो क्लिप्स अनेवी ई वीडियो ऐड चेसानु एंड इंदुलो वच्चेसी मेमु ऑलरेडी प्रीवियस वीडियो लो चूसारु कदा मेमु पूजा मंदिर तीसुकोच्चामु सो दानि कोसम वेल्तुन्नाम अन्नमाट सो अदी मेमु एक्कड तीसुकुन्नाम एंटी अनेसी ई वीडियो लो उंडबोतुंदि एंड आल्सो मा अम्मा कूडा वेल्लिपोयिंदि अन्नमाट निन्ननि सो अदी कूडा ఇందులో యాడ్ చేశాను అండ్ అమ్మతో నేను ఏమేం చేయించుకున్నాను అమ్మ వెళ్ళిపోతుంది ఆఫ్టర్ 3 మంత్స్ అందుకనేసి కొన్ని చేయించుకున్నాను అన్నమాట సో ఏం చేసాము అమ్మ ఉన్నప్పుడు అనేసి ఈ వీడియోలో ఉంటుంది సో చూసారు కదా మేమైతే వచ్చేసాము పూజా మందిర్ కోసము అండ్ ఇక్కడైతే రకరకాల పూజా మందిర్ డిఫరెంట్ సైజెస్ లో ఉన్నాయి డిఫరెంట్ ప్రైసెస్ లో ఉన్నాయి అండ్ డిఫరెంట్ డిజైన్స్ తో ఉన్నాయి అన్నమాట సో ఇది వచ్చేసి కోటి దగ్గరలో నాంపల్లి ఉంటుంది సో అక్కడ మాకు తెలిసింది పూజా మందిరంలో దొరుకుతాయి అనేసి సో నేను వెళ్ళడం ఫస్ట్ టైం అన్నమాట సో నార్మల్ గా చిన్నదే తీసుకుందాము అనేసి వెళ్ళాము బట్ ఇక్కడ మనం చేయించుకుందాము అంటే అబౌట్ 10,000 15,000 అలా అడుగుతున్నారు అన్నమాట చేయడానికి బట్ నాకు చిన్నది చాలు అంత పెట్టి అనిపించి మేమైతే అక్కడ రెడీమేడ్ తీసుకుందాము అనేసి వెళ్ళాము సో ఈ సైజ్ తీసుకుందాం అనుకున్నాను సో ఈ డిజైన్ కూడా నచ్చింది బట్ కలర్ వేరే తీసుకుందాము అనేసి చూస్తున్నాం అన్నమాట అండ్ ఇక్కడ మనకు రాక్స్ వచ్చాయి అండ్ ఇప్పుడు నేను ఓపెన్ చేశాను కదా సో అదొచ్చేసి మనము పూజలో బట్టలు పెట్టుకోవడానికి ప్రసాదం పెట్టుకోవడానికి యూస్ అవుతుందన్నమాట సో బాగుంది అనిపించింది सो ई कलर తీసుకున్నాము सो డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కదా सो ఈ కలర్ అయితే ఫస్ట్ సెలెక్ట్ చేసి పెట్టుకున్నాము బట్ తర్వాత లోపలికి వెళ్లి చూస్తే ఇది నచ్చిందన్నమాట కొంచెం పెద్ద సైజ్ ఒక 4.5 ఫీట్ అలా ఉంటుంది सो అందుకనేసి కొంచెం ఎక్కువ ఫోటోస్ పడతాయి ఏమైనా పూజ సామాన్లు కూడా పెట్టుకోవచ్చు అనేసి ఇదైతే తీసుకున్నాం అన్నమాట సో ఇంకా ఇంటికి రాగానే మా హస్బెండ్ అయితే క్లీన్ చేస్తున్నారు బట్ నేను ఇది తీసుకొచ్చిన రోజే నేనైతే పెట్టలేదు ఎందుకంటే నెక్స్ట్ డే ఆ రోజు నైట్ అయిపోయింది నెక్స్ట్ డే వచ్చేసి అష్టమి అన్నమాట సో ఆ రోజు ఎందుకులే అనేసి నేను పూజ ఏమీ చేయలేదు సో ప్రీవియస్ వీడియోలో చూసినట్లుగానే విన్నమ్మ బర్త్డే రోజే నేను పూజకి ఫోటోస్ అవన్నీ మొత్తం క్లీన్ గా పెట్టేసుకొని పూజ అయితే చేసేసాను అన్నమాట అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అన్నమాట చెప్పాను కదా 2-3 డేస్ వీడియోస్ ఇందులో ఉన్నాయి క్లిప్స్ అనేసి सो आ क्लिप्स अन्नमाट इक्कड नेनु इंका ईवनिंग अला फ्रेश अयिपोयि पूज अयिते चेसुकुंटुन्नानु सो नेनु एप्पुडैते ई पूजा मंदिर दग्गरिकि रागाने विन्नम्म कूडा अलवाटैपोयिंदन्नमाट सो तनु कूडा वच्चेसि पूज चेयडमु हारति इव्वडमु दंडं पेट्टुकोवडमु గంట కొట్టడం ఇవన్నీ చేస్తుందన్నమాట సో నన్ను చూసి తను కూడా అన్ని చేసేస్తుంది సో మీరే చూడొచ్చు వీడియోలో సో అన్ని నేర్చేసుకుంటుందన్నమాట సో తనకు 3 ఇయర్స్ వచ్చేసాయి కదా సో మనం చేసినవన్నీ చూసి చేస్తుంది అండ్ ఆల్సో చెప్తుందన్నమాట సో ఆ విధంగా పూజ అయితే చేసుకున్నాను నేను सो तर्वात इंका अम्मतो चेप्पानु कदा कोन्नि वंटलु चेयिंचुकुन्नानु अंड अलागे अम्म वेल्लिपोतुंदि कदा अनेसि कोन्नि सर्देसुकुन्नाम अन्नमाट सो इदोच्चेसि चिंतपंडु पुलिहोरकि चिंतपंडु गुज्जु मनं प्रिपेर चेसि पेट्टुकुंटाम कदा ओक 1 वीक अला सो अला चूपिंचम्म नेनु कूडा नेक्स्ट टाइम ट्रै चेसुकुंटानु अनेसि अडिगिते तनु स्टोर चेसुकोवडानिकि कोंचेम चेसि पेडुतुंदन्नमाट सो नार्मल गा नेनैते फुल वीडियो तीयलेदु ప్రాసెస్ జస్ట్ నేను చేసినది మీతో షేర్ చేసుకుంటున్నాను సో నార్మల్ గా చింతపండు నానబెట్టి అలా గుజ్జంతా తీసేసి పొయ్యి మీద పెట్టేసి ఒక 15 టు 20 మినిట్స్ ఆ గుజ్జు కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఉంచుకొని స్టోర్ చేసుకోవచ్చు అండ్ ఇందులో పచ్చిమిర్చి అలాగే పచ్చనిగ పప్పు పసుపు కొంచెం salt అండ్ పల్లీలు కూడా వేసుకోవచ్చు సో అది ప్రాసెస్ లో ఉందన్నమాట ఎలాగో చింతపండు పులుసు కోసం రెడీ చేస్తున్నాం కదా రైస్ కూడా వండేసుకున్నాము సో వేడి వేడిగా కలుపుకున్న నాకు ఫేవరెట్ అన్నమాట పులిహోర సో అందుకే చేయించుకున్నాను సో ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనము ఉడికించుకోవాలి అండ్ నెక్స్ట్ ఇంకా అందరికి తెలిసిందే కదా రైస్ అన్నా పొడి పొడిగా కొంచెం చేసుకొని చల్లారబెట్టుకున్న తర్వాత మనం పులుసు అదంతా వేసేసుకొని
మొత్తం పసుపు అన్నీ వేసుకొని కలిపేసుకొని తాలింపు పెట్టేసుకోవడమే అన్నమాట. సో ఆ రోజు అలా నాకు ఒక వన్ వీక్ వరకు ఉండేలాగా చింతపండు పులుసు అయితే ప్రిపేర్ చేసి పెట్టించుకున్నాను. సో ఇది వచ్చేసి అమ్మ వెళ్ళే 2 డేస్ ముందు అన్నమాట. సో అలా చింతపండు పులిహోర చేసేసుకొని హ్యాపీగా తినేసామన్నమాట. అండ్ నెక్స్ట్ డే కూడా నేను ఒక వంట అయితే చేయించుకున్నాను, అది కూడా ఈ వీడియోలోనే యాడ్ చేస్తాను. సో అలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. సడన్గా మనము పూజకు కానివ్వండి లేదంటే మార్నింగ్ టిఫిన్కి పులిహోరలాగా చేసేసుకోవచ్చు. సో ఆ విధంగా నేను మేమైతే సింపుల్ రెసిపీ అనేది చేయించుకున్నాను. అండ్ ఇది వచ్చేసి ఇంకా నెక్స్ట్ పులిహోర అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా బ్యాంగిల్స్ కూడా సర్దేసుకుంటున్నాము. యాక్చువల్గా ఇంటికి వచ్చిన తర్వాత అన్ని పనులు అయిపోయాయి, ఇది ఒక్కటే బ్యాలెన్స్ అన్నమాట. సో కొంచెం అన్నీ మొత్తం కలిసిపోయాయి అన్నమాట బ్యాంగిల్స్ అన్నీ, ఇల్లు షిఫ్ట్ చేసే రోజు. అందుకనేసి నీట్గా క్లియర్ చేసేసి వేటికి వాటికి పెట్టేసుకొని సర్దేసుకున్నాను అన్నమాట. సో ఇలా బ్యాంగిల్ బాక్స్లో అన్నీ పెట్టేసుకున్నాను, బట్ ఒక్కటే ఉంది. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇది చార్మినార్లో తీసుకున్నాను, సో ఇంకొకటి కూడా తీసుకోవాలి. అన్ని బ్యాంగిల్స్ ఉన్నాయన్నమాట. సో ఇందులో అయితే కొన్ని పట్టాయి, ఇంకా చాలా ఉన్నాయి. సో అవన్నీ కూడా ఇంకా మనకు డ్రెస్సింగ్ టేబుల్లో మనకు ఆల్రెడీ ఇస్తారు కాబట్టి మిగిలిన బ్యాంగిల్స్ అన్నీ అంటే సైడ్ బ్యాంగిల్స్ ఇవన్నీ ఎక్కువ యూజ్ చేసేవన్నీ డ్రెస్సింగ్ టేబుల్లో పెట్టేసుకున్నాను. ఎప్పుడో ఒకసారి వేసుకునేవన్నీ ఇంకా బ్యాంగిల్ బాక్స్లో అయితే పెట్టేసుకొని సర్దేసుకున్నాను అన్నమాట అన్నీ. సో డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఇలా సర్దేసుకున్నాము, కింద కూడా ఇలా సెట్ చేసుకున్నాం. అండ్ ఎన్ని కొన్ని పెట్టుకోవాలి. సో ఇలా అయిపోయింది. కలరీ కూడా ఇలా బాక్సెస్లో బ్యాంగిల్స్ కొన్ని ఇందులో పెట్టుకున్నాను. అండ్ ఇది బ్యాంగిల్స్ బాక్స్ అన్నమాట. అండ్ సో ఇది జ్యువెలరీ ఇలా సెట్ చేసుకుందాం. సో అలా అన్నీ సర్దేసుకున్న తర్వాత మేము మార్కెట్ కూడా వచ్చాము. అమ్మ కొన్ని తీసుకుందాము అనేసింది. సో కొంచెం దూరం అయినా సరే వెళ్తుంది కదా అనేసి వెళ్ళామన్నమాట మార్కెట్కి. సో అవన్నీ తీసేసుకొచ్చుకున్నాము. అండ్ ఇంకాలోపు టైం 8 అలా అయిపోయింది అన్నమాట. సో కొంచెం ఎక్కువ దూరం అన్నమాట మార్కెట్ మా ఇంటికి. సో నేను కూడా ఇలా కొన్ని ఐటమ్స్ అయితే తెచ్చుకున్నాను అన్నమాట కొన్ని రోజుల వరకు. సో అండ్ అలాగే కూరగాయలు, ఫ్రూట్స్, ఫ్లవర్స్ అన్నీ తీసుకొచ్చేసి నీట్గా సర్దేసుకున్నాము. సో అండ్ చెప్పాను కదా నేను ఇంకొక వంట కూడా చేయించుకున్నాను అనేసి. సో వెళ్తుంది కదా నా ఫేవరెట్ అన్నమాట చట్నీస్లో కాకరకాయ పచ్చడి. సో అది చేపించుకుందాము అనేసి కాకరకాయలు కూడా తెచ్చుకున్నాను. సో ఇవన్నీ ఇంకా నీట్గా సర్దేసి నెక్స్ట్ డే వెళ్తుంది అన్నమాట అమ్మ నైట్. సో కాకరకాయ చట్నీ కూడా చేయించుకున్నాను అమ్మతోనే. అమ్మ చాలా బాగా పెడుతుంది కాకరకాయ పచ్చడి. సో నా ఫేవరెట్ కూడా. ఇంకా అవన్నీ క్లీన్గా సర్దేసి అమ్మ ఈలోపు మొత్తం పట్టేసింది కూడా, బట్ నేను చిన్న చిన్న క్లిప్స్ అయితే షూట్ చేశాను. అండ్ ఇక్కడ చింతపండు పులుసు కూడా కాగబెట్టుకుంది అన్నమాట, ఆయిల్ కూడా ఇక్కడ పొయ్యి మీద పెట్టేసింది. అవి మొత్తం ఫ్రై చేద్దాము అనేసి ఈలోపు ఇక్కడ విన్నమ్మ అన్ని సామాన్లన్నీ బయటకేస్తూ ఉందన్నమాట. సో మేము కాకరకాయ పచ్చడి పెట్టుకునే లోపు ఇక్కడే అక్కడ అక్కడే ఇక్కడ సర్దేస్తూ ఉంది. సో కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలను లైట్ బ్రౌన్గా వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇంకొంచెం ఇప్పుడు చూపిస్తున్నాను కదా, సో ఎందుకంటే ఇంకొంచెం 2 మినిట్స్ 3 మినిట్స్ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది సో చేదు పోవడానికి. అండ్ అలా షూట్ చేసే లోపు నేను వేరే పని చేసుకుని వచ్చే లోపు అమ్మ అయితే పచ్చడి అంతా పెట్టేసింది. నాకు కూడా అంత ప్రాసెస్ తెలియదు, జస్ట్ ఇది నేను ఎలా పెట్టారు అనేసి అయితే షూట్ చేయలేదు. మేము చేసిన థింగ్స్ అనేవి షేర్ చేసుకున్నాను కాబట్టి టోటల్ ప్రాసెస్ అయితే నేను యాడ్ చేయలేను. సో ఇక్కడ మనం ఫ్రై చేసుకున్న ఆయిల్ కూడా ఇందులోనే పోసేసుకోవాలన్నమాట. సో ఎందుకంటే వేరే వాటిలో వాడుకోవడానికి కష్టం కాబట్టి, ఎందుకంటే కాకరకాయని ఫ్రై చేసిన ఆయిల్ కదా చేదు తగులుతుంది కాబట్టి మనం ఆ కాకరకాయలకు సరిపోయినంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. బాయ్ బాయ్ నచ్చినట్టున్నాడు. బాయ్.
कार के लिए जाती हूँ। बाय नो बाय। सो इपड़े अम्मे वेली आलमोस्ट 3 months अला उन्मा नी फेस्टिवल कदा दसरा अंड अलागे पनलनायन सो अल्ली इंका ऊर की मेम फेस्टिवल की सो मुझे वेते कुछ नीटने इल्लू 3 months अदा अंदकने वेली 1 week अला उन्मा इंका फेस्टिवल सो इन डेस माता उदा कोई 1 week वरक अला उठाँ अम्म लेंड मेमिदर में इंका विनम्मा नैन हस्बैंड आफीस वर्क అలా ఉంటుంది అండ్ అమ్మకు కూడా అలానే ఉంటుంది ఇన్ని డేస్ మాతో ఉంది కదా ఇప్పటి నుంచి మళ్ళీ ఒక్కతే ఉంటుంది అనేసి సో కొంచెం అలా బాధ ఉంటుంది బట్ తప్పదు కదా మేము కూడా ఇంకొక 1 week వెళ్ళిపోతాము ఫెస్టివల్ ఉంది కదా దసరా సో ఇప్పుడే వెళ్ళింది టైం అయితే ఇంకా 10:30 అలా అవుతుంది నైట్ ఎక్కుతుంది కదా ఇంకా ఎర్లీ మార్నింగ్ 5 కి 6 అలా దిగుతుంది అన్నమాట సో ఫైనల్లీ అమ్మ అయితే ఇంకా ఇంటికి వెళ్ళింది ఆఫ్టర్ 3 months మేము కూడా ఒక 1 week వెళ్ళిపోతాము దసరా ఫెస్టివల్కి बाय बाय मम्मी।